పిల్లలకి మంచి భావాలు నేర్పాలి అంటే భావము అంటే ఇక్కడ మీకు ఒక అర్థం యద్భావం సద్భావతి అంటే మనము ఎటువంటి భావము కలిగి ఉన్నామో మనకు వచ్చే ఫలితం కూడా అదే విధంగా వస్తుంది కాబట్టి దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒక వివరణ ఇస్తాను పూర్వకాలంలో రామాపురం సీతాపురం అనే ఒక రెండు గ్రామాలు ఉండేవి రామాపురానికి సీతాపురానికి మధ్య వ్యవధి ఒక పదహారు కిలోమీటర్లు మధ్యలో కొండలు వాగులు ఈ కొన్ని కొన్ని ఉంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళడానికి ఒక పదహారు కిలోమీటర్ వ్యవధి ఉంది అయితే రామాపురంలో రామయ్య భీమయ్య అనే ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఆ రామయ్య భీమయ్య అనే స్నేహితులు చాలా ప్రాణ స్నేహితులు అందులో రామయ్య కొద్దిగా పర్వాలేదు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ భీమయ్య కడు బీదవాడు అంటే ఎంత బీదవాడు అంటే ఒకరోజు గడవడం కూడా ఆయనకి కష్టం అతనికి ఒక ఇద్దరు సంతానం కూడా ఉన్నారు ఆ భీమయ్యకి ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే ఈరోజు భోజనం ఎలా గడుస్తుందనే భావన అంత పేదరికం అనుభవిస్తూ ఉండేవాడు ఇలా అనుభవిస్తున్న కాలంలో ఒకరోజు రామయ్య భీమయ్యను కలిసి భీమయ్య రామయ్యను కలిసి అరే రామయ్య నేను ఎంత కష్టపడినప్పుడు కూడా రోజు భోజనం కూడా సంపాదించలేకపోతున్నానే కానీ నా పరిస్థితి ఏంటి ఎలా ఉంది రోజు కష్టపడుతున్నాను చాలా విధాల కష్టపడిన రోజు భోజనానికి సంపాదించలేకపోతున్నాను పిల్లలు రోజు పస్తులు ఉంటున్నారు ఒక పూట భోజనం చేస్తే ఇంక రెండు పూటలు తినలేకపోతున్నారు చాలా వాళ్ళకి చూసి నేను చాలా బాధపడుతున్నాను అని చాలా విచారిస్తుండగా అప్పుడు రామయ్య భీమయ్యతో అరే రామయ్య మన పక్క సీతాపురం అని గ్రామంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక పండితులు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి నీ ఒక నీ గ్రహస్థితిని ఒకసారి చూపించుకో ఎందుకంటే వారి పదహారు గ్రామాలకు కూడా వద్దండ పండితులు వారు ఏది చెప్పినా కూడా అది జరిగి తీరుతుంది కాబట్టి నీ వారి దగ్గరికి వెళ్ళి వారికి నీ గ్రహస్థితిని ఒకసారి అడిగి రమ్మని సలహా ఇచ్చా అప్పుడు అదేవిధంగా ఆ రామయ్య ఆ భీమయ్యతో ఆ విధంగా చెప్పగా భీమయ్య ఇంటికి పోయి ఆయన భార్యతో చెప్పాడు ఇలా అడిగితే మరి నా స్నేహితుడు బియ్యం రామయ్యలా అన్నాడు మరి పొరుగు ఊరిలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సీతాపురంలో ఉన్నారు వారికి ఒకసారి కలిసి రమ్మని చెప్పాడు అని అతను చెప్పాడు అప్పుడు వారి భార్య సరేనండి ఏది ఎలా ఉంటే అలా ఉంది ఒకసారి వెళ్ళండి ఆ పండితులు కానీ కలిసి రండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలిసి రండి అని వారిని ఆ మరునాడే పంపించి వారి దగ్గర పూర్తిగా కూడా తినడానికి లేకపోతే ఒక కొద్దిగా గోధుమ పిండి ఉంటే దానితో ఒక రొట్టి చేసి మధ్యలో ఎక్కడైనా ఆకలేస్తే మీరు కొద్దిగా ఆ రొట్టినైనా తినండి అని చెప్పి ఆ రొట్టిని ఒక మూటగా కట్టి వారిని పంపించి అతను అలా కొంత దూరం పోయి ఆకలేస్తే మధ్యలో ఆ రొట్టి ఉంటే ఆ కాస్త రొట్టి తిని ఇంకా నడుస్తూ పోయాడు పదహారు కిలోమీటర్ల దూరం ఉన్నది ఆ గ్రామము సీతాపురం అనే గ్రామము రామాపురమానికి పదహారు కిలోమీటర్లు దూరం ఉన్నది మధ్యలో ఒక రెండు మూడు కొండలు కూడా మధ్యలో పో దాటుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తూ 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 అతను ఆ రోజు మధ్యాహ్నం తదుపరి చేరుకున్నాడు అంటే ఒక రెండు గంటల ప్రాంతంలో ఆ సుబ్రహ్మణ్యం యొక్క శాస్త్రి గారి యొక్క ఇంటికి చేరుకున్నాడు కానీ ఆ సమయంలో ఆ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు ఇంట్లో లేరు వారు పౌరోహిత్య రీత్యా పక్క గ్రామంలో పౌరోహిత్యానికి వెళ్ళి ఇంకా రాలేదు అప్పుడు వారి భార్య సుశీల సుబ్రహ్మణ్యం గారి శాస్త్రి గారి యొక్క భార్య సుశీల అతనిని ఈ భీమయ్యని ఎవరినైనా అని అడిగితే నా పేరు భీమయ్యమ్మ నేను స్వామిగారికి అంటే పంతులు గారికి వెళ్ళడానికి వచ్చాను సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నా గ్రహస్థితి కొద్ది చూపించుకోవాలనుకున్నానమ్మా అని నమస్కారం చేసి ఆవికి సమాధానం చెప్పాను అప్పుడు ఆమె అతను కూర్చుండ చేసి కొద్దిగా ఆయనకు ఎంగిలిపడమని చెప్పాను అనగా భోజనం పెట్టించి కూర్చోమని చెప్పాను అతను కొద్ది భోజనం తిన్న తర్వాత అతను అరుగులో కూర్చొని ఉండెను తరువాత ఆ కొంత సమయం తర్వాత సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు పక్క ఊరు నుంచి పూజ ముగించుకొని వచ్చి ఇతను చూశాను అప్పుడు ప్రాయం సమయం నాలుగు గంటల ప్రాయం సమయం కావస్తున్నది అప్పుడు సుశీల వారి యొక్క భర్తతో ఎట్లను ఏమండి మీకోసం పొరుగు ఊరు నుంచి భీమయ్య అని ఒక అతను వచ్చారు అతను ఏదో గ్రహస్థితి చూపించుకోవాలని అనుకుంటున్నారు కూర్చున్నారండి అరుగు పైన మరి మీ కోసం ఉన్నారు ఒకసారి వెళ్ళి చూడండి అని ఆ సుశీల అతని యొక్క భర్తకి చెప్పాను అప్పుడు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు వచ్చి తర్వాత అతనికి వెళ్ళి చూసి అతనికి జాతక పరిశీలన చేశాను చేసిన తర్వాత కొంతసేపటికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ ఒరే నాయన ఈరోజు సూర్యాస్తమవుతున్నది ఈరోజుని గ్రహస్థితి చెప్పడానికి కుదరదు ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత గ్రహస్థితి చూడకూడదు కాబట్టి మీరు వెళ్ళి రేపు రండి అని ఆ భీమయ్యకి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు చెప్పారు అది విని ఆ భీమయ్య అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను మా గ్రామము పొరుగు గ్రామము ఇక్కడే పదహారు కిలోమీటర్లు ఉన్నది నేను అనేక కష్టాల కష్టంతో ఇంత దూరం వచ్చాను మరి మీరు చూస్తే ఇప్పుడు మళ్ళీ రేపు రమ్మంటున్నారయ్యా మరి నాకు ఈరోజే ఏదో చెప్పి కొద్ది పంపించే బాగుండండి అని అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి లేదండి మీరు ఈరోజు కాదు రేపు రండి రేపు చెప్తాను అని అతన్ని పంపించి వేశాను ఆ తర్వాత భీమయ్య వెళ్ళిన కొంతసేపటికి ఆమె అడిగాను ఏమండి సూర్యాస్తమయానికి కొంత సమయం ఉంది కదా మరి మీరు ఎందుకు అతన్ని దూరం అంత దూరం నుంచి వచ్చిన అతన్ని ఎందుకండి పంపించారు అతనికి ఏదో చెప్పి పంపించేవచ్చు కదా పాపం అతన్ని ఎందుకండి ఇబ్బంది పెట్టారు అని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అతని యొక్క భార్య సుశీల అడిగాను అది విని అతను సుశీలతో ఇట్ల నేను ఓసిపిచ్చి ముఖమా నేను ఆయనకి ఊరికే పంపించే లేదు అతనికి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మరణగండం ఉన్నది నేను ఎలా చెప్పగలను ఒరే నాయన ఈరోజు నువ్వు చచ్చిపోతావరా తొమ్మిది గంటలు కానీ చెప్తానా అలా చెప్పడం ధర్మం కాదు కదా మరి ఎలా చెప్తాను అందుకే రేపు రమ్మని చెప్పాను అని సుశీలను చెప్పాను అప్పుడు సుశీల అది విని చాలా దుఃఖంతో ఆమె వెళ్ళిపోయాను తర్వాత ఈ భీమయ్య వెనుదిరిగి వాళ్ళ ఊరికెళ్ళే మార్గంలో ఆ కొండలను దాటుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలు రాత్రి ఎనిమిది గంటలు ప్రాయంలో ఒక భోరున వర్షం వచ్చాను ఆ వర్షంలో ఆ భీమయ్య కొండలు వాగులు చెల శలయేళ్ళు దాడుతూ ఆ బురదలు అలాగా మెల్లగా చీకటిలో వెళ్తూ ఉండేను అలా ఇంకా వర్షం అధికమవుడిచే అతను ఆ గాలికి వర్షానికి వెళ్ళలేక ఆ కొండ మధ్యలో ఎక్కడైనా ఏదైనా ఒక స్థలం ఉంటే బాగున్ను కాసేపు కూర్చొని ఈ గాలికి వెళ్ళిందును కదా అని రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆలోచించుండగా అతనికి ఒక పాడుబడ్డ ఒక గుడి కనిపించాను అతను వెళ్ళి ఆ పాడుబడ్డ గుడిలో కాస్త తలదాచుకుంటానని వెళ్ళి ఆ గుడిలో అలా కాస్త విశ్రాంతి తీసుకున్నాడు కొంతసేపటికి ఇతను మొత్తం తడిచిపోయి ఉండటం వలన ఆ గాలి కూడా భయంకరంగా చలిగాలి వీచడం వలన ఆయన కాస్త చలి ఎక్కువై నిద్ర కొద్దిగా రావడం చూసి అతను కాస్త కళ్ళు మూసుకుంటూ అలా కాదు నిద్రగా అవస్థలో నిద్రకు నిద్రకు ఉపక్రమించను అలా గుళ్ళు అలా నిద్రపోయే క్రమంలో అతనికి మనసులో ఒక భావన కలిగను అయ్యో ఇంత పెద్ద అడవులో ఇంత మంచి గుడి ఎవరు కట్టించారో కానీ ఈ అమ్మవారు చాలా గొప్పగా ఉన్నారు ఇక్కడ ఉన్న అమ్మవారు ఇంత మంచి అమ్మవారు కూడా ఉండి కూడా ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యములు నోచుకోకి అమ్మవారు ఉన్నారు ఈ గుడి చూస్తే శిథిలావస్థ పట్టి ఉన్నది ఇంత మంచి అడవులో ఇంత చక్కటి అమ్మవారిని నిర్మించి కూడా దూపదీప నైవేద్యాలు లేక ఈ అమ్మవారు ఉన్నారు కానీ భగవంతుడు నాకు కానీ మంచిగా ఉంచుంటే ఇటువంటి గుడిని శుభ్రపరిచి చక్కగా గుడిని కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్య దూపదీప నైవేద్యాలు కలిగించి ఒక పురోహితుని పెట్టి ఈ గుడిని సేవ చేసుకుందును గనుక అని మనసులో అనుకుంటూ అలా నిద్రావస్థ నుంచి కొద్దిగా మెలుకు వచ్చను అప్పుడు ప్రాయం తొమ్మిదిన్నర ప్రాంతం కావస్తున్నది వెంటనే ఆ గుడి లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారి యొక్క చెంత నుంచి ఒక సర్పము భుస్సు భుస్ కొట్టుకుంటూ అతని యొక్క మీదకు వచ్చాను అది చూసి అతను భయభ్రాంతులై వెంటనే మెలుకు తెచ్చుకొని ఆ గుడి యొక్క ప్రాంగణం నుంచి కిందకి దూకివేశాను అప్పుడు ఆ గుడి వెంటనే కూలిపోయాను అప్పుడు ఆ సర్పం ఆ గుడి కింద ఉండి అది చనిపోయాను తర్వాత ఇతను ఎలాగో బాధపడి ఎలాగోలాగా రాత్రి ప్రాయం రెండు గంటలకి కష్టమా కాలమా అన్నుంటూ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను చేరుకొని మొత్తం అతని యొక్క భార్యకి చెప్పి తరువాత ఉదయం వెంటనే బయలుదేరి మళ్ళీ సీతాపురానికి బయలుదేరాను తరువాత వాళ్ళ భార్య ఈరోజైనా సుబ్రహ్మణ్య గారిని ఏదో అడిగి రండి మళ్ళీ రోజు రోజు వెళ్ళలేమండి మనకి ఇబ్బందులు మనకు కష్టపడకపోతే ఎలా అవుతుంది పిల్లలు చూస్తే పస్తులు ఉన్నారు ఈరోజు కూడా పిల్లలకు భోజనం లేదు పస్తులు ఉన్నారు అని చాలా బాధపడుతూ ఉండేది వెంటనే ఆయన ఎప్పుడైతే మరునాడు బయలుదేరి సీతాపురానికి చేరుకునో అప్పుడు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు వారి గృహం నందు అతను కనిపించి చాలా సంతోషంగా అతను వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి నమస్కారం చేసాను అయ్యా నమస్కారం నిన్న మీరు రేపు రమ్మని చెప్పారు నేను ఈరోజు వచ్చానండి అని నమస్కారం చేశాను సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు వెంటనే అతను చూసి ఆశ్చర్యమైపోయాను ఆశ్చర్యమై మనసులో ఇట్లా అనుకున్నాను ఏమిట్రా నాయన నా శాస్త్ర లోపమా నా పరిజ్ఞాన లోపమా ఇతనికి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో మరణగండం ఉండెను కానీ ఇతను మరణించకుండా ఎలా వచ్చాడు పురే నాయన భీమయ్య నువ్వు రాత్ర ఎక్కడెక్కడికి వెళ్ళావు ఏమేమి చేశావు ఒకసారి నాకు కొద్ది వివరంగా చెప్పురా నాయన అని అన్నాడు అప్పుడు భీమయ్య ఆ రాత్రిలో వర్షం పడిన సంగతి అతను గుడిలో పడుకున్న సంగతి ఆ పడుకునేటప్పుడు ఆయన కళలో గుడి కట్టిస్తాను ఒక దేవుణ్ణి ప్రతిష్ఠిస్తాను నిత్య దూపదీప నైవేద్యం కలిగిస్తానని ఆ మనసులో భావం కూడా అనుకునే విధం కూడా ఈ మొత్తం కూడా ఈ పండితుడికి తెలియజేసాను అప్పుడు అదంతా గమనించిన తరువాత ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ భీమయ్య తిట్లను ఒరే నాయనా భీమయ్య నిన్న నీకు గ్రహస్థితి చెప్పకపోవడానికి కారణం రాత్రి నీకు తొమ్మిది గంటల ప్రాంతంలో మరణగండం ఉన్నది కనుక నీకు ఎలా చెప్తాను అని చెప్పలేదు కానీ ఈరోజు నువ్వు మళ్ళీ వచ్చావు నా దగ్గరికి వచ్చావు ఎలా వచ్చావని నేను భావిస్తే నీ భావన ఉన్నది చూసావా అంటే గుడి కట్టిస్తాను అనే భావన ఉన్నది చూసావా ఆ భావన మాత్రము నిన్ను మరణం నుంచి దూరణం చేసింది కనుక నీవు గుడి కట్టిస్తానన్నందుకే నీకు మరణం దూరమైంది అదే నీవు గుడి కట్టిస్తే నీకు మరణమే దరిచారదు మరణమే ఉండదు అని అతను అతని జాతక పరిశీలన చూసి నాయన ఈరోజుతో నీకు మరణం ఏమీ లేదు మరణం నీవు చిరంజీవు కాబట్టి నీవు ఏదైతే అనుకుంటున్నావో గుడి కట్టిస్తానని ఎక్కడైతే నీవు భావన అన్నావో ఆ గుడి కూడా నువ్వు కట్టించుతావు అచిరి కాలంలో మహాధనవంతుడు అవుతావు కాబట్టి నీ భావన ఉన్నది చూసావా అది గొప్పది అని చెప్పి అతన్ని పంపించి వేశాను అందువలన మనం ఈ ఉగాది రోజు పిల్లలకి ఇటువంటి భావాలు మనం ఎందుకు చెప్పాలంటే యద్భావం అంటే అటువంటి భావం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ భీమయ్యకి వచ్చిన మరణం కూడా దూరం అయిపోయింది గుడి కట్టిస్తానన్నందుకే ఆ భీమయ్యకి మరణం దూరం అయిపోయింది అదే గుడి కట్టించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించండి కాబట్టి మనం ఇటువంటి ఉగాది రోజు పిల్లల్ని మంచి భావాలు మన యొక్క సాంప్రదాయము మన యొక్క సంస్కృతిని కూడా తెలియజేయాలి